హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్. ఫస్ట్ టిప్ ఏంటంటే, పాలలో ముంచినటువంటి ఖర్జూరం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటో ఈరోజు చెప్తాను. పాలలో ముంచినటువంటి ఖర్జూరాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సెకండ్ టిప్, పాలలో ముంచినటువంటి ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి. గ్యాస్ ట్రబులే కానివ్వండి, మలబద్ధకమే కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ కూడా తగ్గుతాయి. మరియు పాలలో ముంచినటువంటి ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇది రక్తహీనత ఉన్నటువంటి వాళ్లకు ఈ పాలలో ముంచినటువంటి ఖర్జూరము ఒక అమృత ఆహారం లాంటిది. ఎందుకంటే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ బాడీ లోపల బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరియు పాలలో ముంచినటువంటి ఈ ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల మీ లోపల విల్ పవర్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.